భారతదేశంలో అడుగడుగున రహస్యాలే ముఖ్యంగా ప్రాచీన కాలం నాటి ఆలయాలు పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా సవాళ్లు విసురుతున్నాయి కనీసం వాటిని కట్టిన కాలాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం మన దేశ చరిత్ర ఎంత ప్రాచీనమైనదో చెప్పేందుకు ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు అలాంటి ఆలయాల్లో ప్రముఖమైనది కేదార్నాథ్ ఆలయం హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ్ ఆలయంలో అణు అణువు మిస్టరీలే ఎన్నో విలయాలు వచ్చినా ఒక్క రాయి కూడా కదలకుండా ఉన్న రహస్యమేంటో ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు ఇప్పుడు కేదార్నాథ్ అద్భుతాల గురించి చెప్పుకుందాం కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని టెహ్రీ గర్హ్వాల్ శ్రేణి కొండల్లో సముద్ర మట్టానికి పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అతి కష్టమైన తీర్థయాత్రల్లో కేదార్నాథ్ ఒకటి కైలాస పర్వతం మానస సరోవరాలకు వెళ్ళడం చాలా కష్టమైన విషయం ఈ కేదార్నాథ్ ప్రయాణం కూడా దాదాపు అంతే కష్టం ఆదిశంకరాచార్యులు ఇక్కడి శివుడిని పూజించారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆదిశంకరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఇప్పుడంటే కొంత ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి ఆ కాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో ఆలయం ఎలా కట్టారో అక్కడికి శంకరులతో సహా ఎంతోమంది ఋషులు ఎలా వెళ్ళారో అంతు చిక్కని విషయం మనకు తెలిసిన చరిత్ర ప్రకారం ఈ ఆలయం మహాభారత కాలం నాటిది మహాభారత యుద్ధం ముగిసాక పాండవులు కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి అంటే దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఆలయం ఇది మహాభారత యుద్ధం ముగిసాక పాండవులు యుద్ధంలో జరిగిన సంహారానికి ప్రాయశ్చితంగా కృష్ణుడి ఆదేశం మేరకు ఈ హిమాలయాల్లో శివుడి తపస్సు కోసం బయలుదేరారు ఆ సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు అందుకే పాండవులు మహాప్రస్థాన సమయంలో స్వర్గారోహణకు ఈ దారిని ఎంచుకున్నారు పాండవుల తర్వాత పరీక్షిత్తు ఆ తర్వాత జనమేజయ హస్తినను పాలించారు ఆ కాలంలో జనమేజయుడు ఈ ఆలయాన్ని దర్శించి గర్భగుడి ముందు ఉన్న మంటపాన్ని నిర్మించారని కథ ఉంది మొత్తానికి ఎక్కువ రిఫరెన్సులు చూసినప్పుడు ఈ ఆలయం మహాభారతం చివరి కాలం నాటిదనే తేలుతుంది అందుకు తగ్గట్టే ఈ ఆలయ ప్రాంగణంలో మనకు పాండవుల శిల్పాలు కనిపిస్తాయి అయితే ఇప్పటికీ ఆ ఆలయం చేరుకోవడం కష్టమే అలాంటిది ఆ కాలంలో ఎలా కట్టారు ఇంతింత పెద్ద పెద్ద బండలు ఎలా తరలించారు అది కూడా మంచు వల్ల ఏమాత్రం శిథిలం కాకుండా కట్టిన ఆ టెక్నాలజీ ఏంటో ఎవరికి తెలియదు అందుకు సాక్ష్యంగా వేల నాటి మంచు తుఫానులకు ఈ ఆలయం తట్టుకుని ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది అసలు ఇక్కడ ఆలయం కట్టడమే అసాధ్యం ఎందుకంటే హఠాత్తుగా వరదలు ముంచుకొస్తుంటాయి అమాంతం కొండ చర్యలు విరిగి పడుతుంటాయి ఏ క్షణాన ప్రకృతి ఎలా విరుచుకుపడుతుందో ఊహకు కూడా అందని ప్రదేశం ఇది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఉండే ఈ ప్రాంతంలో కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారంటే ఇది మానవ నిర్మితమైన అని ఆశ్చర్యం కలుగుతుంది అందుకే కేదార్నాథ్ ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు సాహస యాత్ర కూడా ఉత్తరాఖండ్లోని మంచు పర్వతాల మధ్య సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తున ఉన్న కేదార్నాథుడి దర్శనం ఒక రకంగా కైలాస దర్శనమే ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో మంచు పర్వతాల మధ్యలో కేదార్నాథ్ ఉంటుంది ఏడాదిలో ఆరు నెలలు మినహా మిగతా ఆరు నెలల్లో ఈ ప్రాంతమంతా మంచుతో నిండిపోయి ఉంటుంది ఏటా వేసవిలో మాత్రమే ఈ ప్రాంతంలోకి భక్తులను అనుమతిస్తారు భగీరథుడు గంగను నేల మీదకు తీసుకువచ్చినప్పుడు ప్రవహించిన ప్రాంతాల్లో కేదార్నాథ్ ప్రాంతం కూడా ఒకటి పరిశోధనల్లో ఏంటంటే ఈ ఆలయం నాలుగు వందల ఏళ్ల పాటు మంచులోనే ఉందట అన్నాళ్ళు మంచులో ఉంటే ఎలాంటి ఆలయమైనా అయిపోతుంది కదా కానీ కేదార్నాథ్ మాత్రం చెక్కు చెదరలేదు అదే ఆశ్చర్యం రెండు వేల పదమూడులో హిమాలయాల్లో పెద్ద పెద్ద వరదలు వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు కొన్ని వందల టన్నుల బరువున్న భీమశిల ఆ వరదల నుంచి ఆలయాన్ని ఎలా కాపాడిందో ఎవరికి తెలియదు ఎవరు దానిని కదిలించి తెచ్చి అడ్డం వేశారు ఇలా ఎన్నో నిగూఢ రహస్యాలను విశేషాలను చూడాలంటే కేదార్నాథ్ వెళ్ళాలి ఇప్పుడున్న ఆలయాన్ని పన్నెండు వందల సంవత్సరంలో అభివృద్ధి చేశారని చెప్తారు కేదార్నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ చాలా డేంజరే ఒకవైపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ ఉంటుంది మరోవైపు ఇరవై ఒక్క వేల ఆరు వందల అడుగుల ఎత్తులో కుండ్ మూడోవైపు ఇరవై రెండు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో భరత్ కుండ్ ఉన్నాయి ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే నదులు మందాకిని మధుగంగా చిర్గంగా సరస్వతి ఇంకా స్వరంధరి ఈ నదుల గురించి మనకు పురాణాల్లో కూడా ఉంటుంది ఈ ప్రాంతం మందాకిని నది యొక్క ప్రారంభమని చెప్తారు చలికాలం వస్తే ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది వర్షాకాలం వచ్చిందంటే విపరీతమైన వేగంతో నదులు ప్రవహిస్తుంటాయి ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశంలో కేదార్నాథ్ని నిర్మించడం ప్రపంచ వింతగా చెప్పాలి డెహ్రాడూన్ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ సైంటిస్టులు కేదార్నాథ్ను పరిశీలించారు దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించారు ఆ పరీక్షతో రాళ్ళు ఎంత పురాతనమైనవో తెలుస్తుంది ఆ టెస్ట్లో తేలింది ఏంటంటే పద్నాలుగవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అంతలా మంచులో కూరుకుపోయినా ఆలయానికి వన్ పర్సెంట్ కూడా నష్టం కలగలేదు అన్ని వందల ఏళ్ళు మంచులో ఉన్నా కూడా ఆలయానికి ఏమీ కాకపోవడం సైన్స్కి అందని విషయం అంతెందుకు రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో వచ్చిన వరదలకు ఐదు వేలకు పైగా సామాన్యులు మరణించారు నాలుగు వేల రెండు వందల వరకు చుట్టుపక్కల గ్రామాలు దెబ్బతిన్నాయి ఎంత విపత్కర వరదలో కూడా కేదార్నాథ్ ఆలయ నిర్మాణంపై ఏమాత్రం ప్రభావం పడలేదు అసలు అంత స్ట్రాంగ్గా ఎలా నిర్మించారు దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు ఐఐటి మద్రాసు కూడా ఆలయం డ్యామేజ్ అయిందా లేదా అన్న విషయంపై పరిశోధనలు చేశారు కానీ వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం పూర్తిగా సురక్షితంగా ఉందని వారు తేల్చారు ఈ ఆలయం ఇలా ఉండడానికి నిర్మాణ విధానమే కారణం కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయి కేదార్నాథ్లో కూడా ఆలయం తూర్పు పశ్చిమంగా ఉండి ఉండుంటే అప్పటి వరదలకు డ్యామేజ్ అయి ఉండేది ఉత్తర దక్షిణగా నిర్మించడం వల్లే కేదార్నాథ్ ఆలయానికి ఏం కాలేదని చెప్తారు అంటే నీటి ప్రవాహం ఏ దిశగా వస్తుందో పూర్తిగా అధ్యయనం చేసేకే ఈ ఆలయాన్ని పూర్వీకులు నిర్మించారని చెప్పచ్చు ఈ ఆలయ నిర్మాణంలో వాడే రాయి చాలా గట్టిగా మన్నికగా ఉంటుంది ఇలాంటి రాళ్ళు కూడా అరుదుగా దొరుకుతాయి మరో విషయం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకదు మరి ఆలయం కట్టేంత లార్జ్ అమౌంట్లో రాయిని ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారో అదో పెద్ద మిస్టరీ మామూలుగా ఈ ఆలయానికి నడిచి వెళ్ళడమే కష్టం అలాంటిది అంతంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా తీసుకెళ్లారు నాలుగు వందల సంవత్సరాలు మంచు కింద ఉన్నా కూడా ఈ రాయిలో ఎలాంటి మార్పు లేదు అంత అరుదైన రాయి అంతేకాదు గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సున్నం ఉపయోగించకుండా ఆష్లర్ పద్ధతిలో అతికించారు అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయం అభేద్యంగా నిలిచింది రెండు వేల పదమూడు వరదల సమయంలో కూడా ఈ గుడిని నమ్ముకొని ఆ ప్రాంగణంలో ఉన్నవారంతా బతికారు దానికి కారణం నీటి ప్రవాహం నుంచి ఆలయాన్ని రక్షించేందుకు అన్నట్టు ఒక పెద్ద బండరాయి ఆలయం వెనుక భాగంలో అడ్డంగా ఎక్కడినుంచో కొట్టుకువచ్చింది ఆ రాయి నీటి అంచును విభజించి ఆలయానికి ఇరువైపులా వెళ్ళేటట్టు చూసింది ఆలయాన్ని రక్షించింది అంత బరువు ఉన్న రాయి కాబట్టి ఆ శిలకు భీమశిల అని పేరు పెట్టి పూజిస్తున్నారు టైటానిక్ని ఉదాహరణగా తీసుకుంటే ఉష్ణోగ్రతల వల్ల ఆటుపోట్లు ఒక్కసారిగా మారడం వల్లే టైటానిక్ ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్తారు అలాంటప్పుడు వేల ఏళ్ల నుంచి ఈ ఆలయం మంచులో పెద్ద పెద్ద వరదల్లో కూడా ఏమీ కాకుండా ఎలా ఉండగలిగింది రకరకాల ఉష్ణోగ్రతల మధ్య ఈ ఆలయానికి ఏమీ కాలేదు ఆ టెక్నాలజీ ఏమిటి అప్పటి శిల్పులు వాడిన విజ్ఞానం ఏమిటి తెలిస్తే అభేద్యమైన నిర్మాణాలు ఇప్పుడు చేయొచ్చు కదా అనిపిస్తుంది పైగా మరో ఆసక్తికరమైన విషయం త్రికోణాకారంలో ఉండే శివలింగం దేశం మొత్తం మీద ఇదొక్కచోటే కనిపిస్తుంది ఈ శివలింగమే కేదార్నాథ్ బ్లూ ప్రింట్ లాగా అనిపిస్తుంది మరి ఈ ఆలయం ఆ శివలింగం ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నాయి ఏవో అంతు చిక్కని రహస్యాలను కేదార్నాథ్ దాచుకుంది ఇంకెన్నో రహస్యాలు బయటపడాల్సి ఉంది కాలమే వాటికి సమాధానం చెప్పాలి